हेलो, वेलकम बैक टू मही अंडे महालक्ष्मी। हाय, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ ఇంకో కొత్త రకం ముగ్గుతో చీమలు పెట్టిన పుట్ట కథ గురించి తెలుసుకుందామా? మరి ఉదయపురం ఒక చిన్న ఊరు. ఆ ఊరి చివరన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక పెద్ద చీమల పుట్ట ఉంది. ఒకరోజు పెద్దగా గాలి వీచింది. ఆ గాలికి మర్రి చెట్టు కొమ్మపై పాకుతున్న అందమైన రంగురంగుల పురుగు ఒకటి కింద పడి కొట్టుకుని పోసాగింది. అతి ప్రయత్నం మీద చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలో కాసేపు తలదాచుకుందామని పుట్టలోకి వెళ్ళింది. అంతలో అందులో ఉండే చీమల దండు ఆ చిన్నారి పురుగును బయటికి తరిమిసాగాయి. దయచేసి గాలి తగ్గే వరకు నాకు ఆశ్రయం ఇవ్వండి, లేకుంటే నేను ఈ గాలికి ఎటో కొట్టుకుపోతాను అంటూ ప్రదయపడసాగింది ఆ రంగురంగుల చిన్నారి పురుగు. చీమల దండు మాత్రం ఏమాత్రం దయ లేకుండా గర్వంతో, మేమెంతో కష్టపడి కట్టుకున్న ఆ పుట్టలో నీకెందుకు ఆశ్రయం ఇవ్వాలి? పోపో, ముందుకు బయటకు నడు అంది ఏకకంఠంతో కోపంగా. నేనెల్లకాలం ఎక్కడే ఉండబోను, ఈ గాలి తగ్గే వరకు తలదాచుకుని తర్వాత వెళ్ళిపోతాను అంది దీనంగా ఆ పురుగు. దానికి ఆ చీమల దండు మరీ మిడిసిపాటుతో ఆ పురుగును కొట్టడానికి వచ్చింది. గత్యంతరం లేక ఆ పురుగు పుట్ట నుండి బయటపడి అక్కడే ఉన్న ఒక బండమాటుకు వెళ్ళి గట్టిగా ముడుచుకుని కూర్చుంది. దాని అదృష్టం బాగుండి చాలా మర్రి ఆకులు కుప్పగా దానిపై చేరాయి గాలికి. ఆ కుప్ప అడుగున ఉండిపోయిందది. కాసేపటికి గాలి ఉధృతం తగ్గి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ రంగుల పురుగు మళ్ళీ చెట్టుపై తన స్థావరానికి వెళ్ళిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ పురుగు పుట్ట వరకు విస్తరించి ఉన్న కొమ్మపై ప్రాకుతూ పుట్టలోనికి తొంగి చూసింది. చీమల దండు కానరాలేదు. అంతా వెటి వెళ్ళాయబ్బా అని ఆశ్చర్యపడసాగింది. అంతలోనే ఒక పెద్ద పాము బయటకి తలపెట్టి బుస్మంటూ పడగ విప్పింది. ప్రాకుతూ బయటకు వెళ్ళింది కాసేపటికది. అంతలో మరి రెండు పాము పిల్లలు కానవచ్చాయి బిలబిల పాకుతూ. అంటే చీమల దండును తరిమి పాములు కాపురం పెట్టాయన్నమాట. ఆ చీమల పుట్టలో ఏమాత్రం దయలేని ఆ చీమల దండుకు ఇట్లా శాస్తి కావాల్సిందే అనుకుంది ఆ రంగురంగుల చిన్నారి పురుగు. చీమలు పెట్టిన పుట్ట పాములకు స్థావరమైందన్నమాట. పాపం చీమల దండు అనుకుంటూ తర్వాత జాలపడింది. ఈ కథ ఇంతటితో ముగిసింది. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను క్లిక్ చేయండి. మీరు గనక ఈ వీడియో మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ కథతో పాటు మీకు ఈ చుక్కల ముగ్గులు కూడా నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ సపోర్ట్ను నాకు తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీర్వాదాలు ఎల్లకాలం నాకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. Thank you.